మీకు ఈజీగా పెంచుకునే కొన్ని దేవతా వృక్షాలు చూపిద్దామండి. ఇది ఎక్కువ మీరు శివాలయానికి ఈ పెద్ద పెద్ద పురాతన దేవస్థానాలకి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ ఎక్కువ ఉంటాయండి. ఎలాంటి ఇలాగే కనపడుతుంది చెట్టు పైన, ఇక్కడ ఆకులు ఉంటాయి, ఈ కొమ్మలన్నీ పూలే ఉంటాయి, చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది. గుడి వాతావరణం ఈ చెట్టుని పెట్టే గుడికి అంత బాగా వస్తుందన్నమాట. మనం ఏ గుడికి వెళ్ళినా కనపడతాయి. నేను ఎక్కువ ద్రాక్షారామం ఈవెంట్ చోట్లకి వెళ్ళినప్పుడు చూశాను సామర్లకోట అయ్యి, కానీ రొబ్బ ఇరుద్దాం అని అనిపించిన మహిమేసింది. ఎందుకంటే ఏమంటారంటే ఏ పువ్వు అయినా చెట్టు అయినా పట్టుకెళ్ళి గుడిలో మనం పెట్టాలి తప్ప దేవుడి దగ్గర నుంచి తెచ్చుకోకూడదు అని ఎవరో చెప్పారు నాకు. అందుకని నేను అప్పటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే చూసి వచ్చేటే తప్ప తీసుకురాను. కానీ ఈ కొమ్మలు అనుకోకుండా నాకు దొరికినాయి. చెట్లు కొంటే ఎక్కువ రేటే చెప్పాడు, కానీ అసలు లేవు. దేవగన్నేరు కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవని అన్నారు. కానీ ఈజీగా పెంచుకునేది అర్థమైంది మాకు, బాగా ఈజీగా. ఈ చూడండి కొమ్మలు ఎంత ఉన్నాయో, ఎంత కొమ్మ ఉందో చూడండి. అది చాలా చిన్న కొమ్మలు, అవి తీసుకొచ్చి ఒక నెల అయింది, నెల రెండు నెలలే ఉంది, నెల కాదు సారీ రెండు నెలల పైన అయింది. ఇది చిన్న చిన్న ఇంతంత కొమ్మలు. ఒకళ్ళు ఒక చోటకి వెళ్ళాను అనుకోకుండా, నేను వెళ్ళినప్పుడు వాళ్ళ దొడ్లో బయట పెరట బయట వేసుకున్నారు చెట్టు. చెట్టు నిండా పువ్వులతోటి మంచి వాసనతో స్వాగతం పలికినట్టు అనిపించింది నాకు. అది అడిగాను, ఏ అండి చిన్న రొబ్బేస్తే బతుకుతుంది అంటారా అని అడిగితే, తప్పనిసరిగా బతుకుతుందండి, పట్టుకెళ్ళని సుబ్బలక్ష్మి గారు అనేవాడి ఇరిచి నాకు చిన్న కొమ్మలు రెండు కొమ్మలు ఇచ్చేది. ఈ రెండు కొమ్మలు ఇచ్చేది, అవి కవర్లో పెట్టుకుని తెచ్చాను. తెచ్చి తేగానే కొంచెం పట్టేసి మనం తీసేసిన డిస్పోజల్ కవర్ ఉంటే దీంట్లో పెట్టాను. రెండు నెలల పైన అయిందండి ఇది. ఇలా గ్రోత్ వచ్చి చూడండి ఎలా వచ్చిందో, ఎలా ఉందో చూడండి. అసలు ఈ ఆకులు అయ్యింది చాలా బాగుంది కదా, అంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు అని అర్థమైంది నాకు. ఇందులో రకాలు కూడా ఉన్నాయి, కానీ నేను తెచ్చింది ఇది ఏంటంటే మంచి సువాసన వచ్చి మన గుళ్ళలో కనిపిస్తుంది కదా ఆ కొమ్మలు అనమాట. ఇది పోతే ఎంత చెట్టు అయింది ఇది ఏంటి అనుకుంటారండి. మన గుళ్ళో ఒక ఆయన మెత్తిలో చేసి రిటైర్డ్ అయిపోయినా ఆయన దండం పెట్టుకుంటా వస్తూ ఉంటారు. ఆయన పువ్వులు రోజు మాకు కనీసం వారంలో రెండు మూడు సార్లు పల్లూరు పల్లూరు పువ్వులు తీసుకొచ్చి ఇస్తారు. ఏ పువ్వులు ఇవి కూడా ఎన్ని పువ్వులు పట్టుకొస్తారు ఆయన. అందులో తెలుపు ఉంది, వాళ్ళ దగ్గర ఈ కలర్ ఉంది, అది ఎక్కడో బ్యాంకులో ఉన్నదంట. ఉంటే వాళ్ళ పువ్వులు తీసుకొచ్చి నాకు రోజు ఇచ్చే పువ్వుల్లో ఇది ఎంత బాగుంటాయనండి అన్నయ్య, చాలా బాగున్నాయండి పువ్వులు, ఎంత బాగున్నాయనండి అనేసి అన్నాను. ఏమ్మా కొమ్మ తెచ్చి పెట్టినా పాతుతారా, పాతితే ముగుతాయి తేనా అండి అని అడిగారు. ఏమో తెత్తానండిలో కాదు కదా అంటే గుళ్ళో కాదమ్మా, నేను బ్యాంక్ దగ్గర ఉన్నాయి తీసుకొస్తానని చెప్పి ఇది పట్టుకొచ్చి కొమ్మలు ఇచ్చారు ఆయన. మూడు కొమ్మలు, ఈ మూడు కొమ్మలు దీంట్లో పెట్టాం బకెట్లో. బకెట్లో పెడితే ఇదిగో ఇలా వచ్చేసింది. ఇవి కూడా రెండు నెలలు అవుద్ది. నేను ఇది తెచ్చుకున్న తర్వాత ఆయన తెచ్చారు, ఈ తర్వాత పెట్టాం. ఇవి చూసారు ఎలా వచ్చినాయో. ప్రత్యేకంగా ఈరోజు మీకు ఈ దేవగన్నేరు గురించి పెట్టి చెప్పాలని అనుకున్నాను. మీకు దొడ్లో కంపల్సరీ వేసుకుంటే పూజకి చాలా మంచి పువ్వు అండి ఇది. దేవగన్నేరు అంటారు వాటిని. ఇందులో రెడ్ ఉంది, ఆ తర్వాత మనకు క్రీమ్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది కదా, పైన వైట్ ఉండి లోపల క్రీమ్లా ఉంటుంది. ఇది ఆమె జాతి చెందిన చెట్లు ఇది. ఇంకపోతే ఇది ఈ చెట్లు రాత్రి ఒక అమ్మాయి రాములమ్మాయి తెచ్చిపెట్టేది. ఈ గన్నేరు చెట్టు ఇవి కూడా శివాలయంలో వాటిలో ఎక్కువ గుళ్ళలో ఉంటాయి. దీంట్లో మూడు రకాలు ఇంకా పెట్టాలి, వైటు రెడ్ పసుపు, మూడు రకాల మొక్కలు తీసుకొచ్చి ఇచ్చింది అవి రాత్రి. ఇవి కూడా చాలా బాగుంటుంది పువ్వు. ఇది కూడా మంచి వాసన ఉంది, మొక్కతో ఉంది ఇది చెట్టు. అందులో మొక్కతో ఉంది. ఇది నాకులాగా పొడిచేటు ఉండేది. తర్వాత మళ్ళీ అప్పు అయిపోయిన తర్వాత కక్ష అయితే వస్తుందేమో. ఇది కూడా ఉంది, ఇది నాకులాగా పొడిచేటు ఉండేది. తర్వాత మళ్ళీ అప్పు అయిపోయిన తర్వాత కక్ష అయితే వస్తుందేమో. ఇది కూడా అప్పుడు ఇలాంటి బకెట్ ఏదైనా చూసి పెట్టాలి. బకెట్ కోసం చూస్తున్నాను, ఏదైనా బకెట్ ఏదైనా చూసి పెడతాను. ఈ మూడు రకాలు తెలిసింది కదండి, రెడ్ అలాగే వైట్, మూడు రకాలు గన్నేరు కాయలు అంటారు కదా, అవి శివాలయంలో ఉండే చెట్లే. ఇది దేవగన్నేరు, దీని కాయ ఉండదు, ఇది కొమ్మతోటే డెవలప్ అవుతుంది. ఇది కాయ ఉంటుంది, ఇత్తనం పడి లెగుతుంది, కానీ
ఇవి ప్రమాదం అంటారు ఈ కాయలు తినరు ఎవరన్నా ముక్కరు అది అదొక రకమైన కాయ అలా ఉంటుంది కానీ ఇది కొమ్మ కింద నుంచి చెట్లు పిలకల్లాగా వెళుతాయి అలా లేచిన చెట్లే మాకు రాత్రి తెచ్చి ఇచ్చారు ఇంకా పెట్టాలి పెట్టలేదు ఇంకా చూపిస్తాను ఈ దేవగన్నేరు పట్టుకు చిన్న కొమ్మ సంపాదించుకోండి ఎంత కొమ్మ తెచ్చుకుని పెట్టుకున్నారంటే చిన్న దాంట్లో ఏపీఐనా పెడితే డెవలప్ అయిపోతుంది అది చక్కగా వృక్షంలా అయిపోద్ది అంటే పెద్దలు కావాలంటే మనం కింద వేసేసుకోవచ్చు లేదు ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే సరిపడా ఉంటుంది చూసారు కదా వేస్ట్గా ఉన్నది అది దీంట్లో కొంచెం మట్టేసి కొంచెం మన మామూలు సాయిల్ అవన్నీ వేసుకుని ఇందులో పెట్టాను ఒక కొమ్మ ఈ కొమ్మ చూడండి ఎంత అందంగా వచ్చింది ఇలాగ జాడీలో కూడా వేస్ట్ జాడీలోని కూడా పెట్టుకోవచ్చు అనేసి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అంటే మనం ఎక్కడ కొమ్మ పెట్టినా కొమ్మ అలా వేసుకోండి మీరు అందరూ పెంచుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేయండి కొత్త వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నమస్తే అండి.